नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस इकपै मेरवनुन्न पुरवीधुलु 96 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు పనులు పటిష్టమైన వాలంటీరీ వ్యవస్థ సేవలపై ప్రజలు సంతృప్తి మోడీ ఏడాది పాలనపై విస్తృత ప్రచారం పోస్టర్ను ఆవిష్కరించిన బీజేపీ నేతలు అవినీతిపై జగన్ సర్కార్ది పోరాటమే కక్ష సాధింపు కాదు అచ్చెన్నాయుడు అరెస్టుపై దాడి వీరభద్రరావు వ్యాఖ్య ఇకపై అప్పన్న ప్రసాదం ప్రియం పెరిగిన లడ్డు పులిహోర ధరలు ఇక వార్తల వివరాలు చూద్దాం महानगर मरिंत मुस्ताबु कानुंदी सरिकोत्त सोबगुलु अद्दुकोनुंदी स्मार्ट सिटी प्रोजेक्टुलो भागंगा नगर वीधुलु आकर्षणीयंगा रूपुदिद्दुकोनुन्नायि 96 कोट्ल व्ययंतो 17.6 किलोमीटर्ल मेर वीधुल रूपुरेखलनु मार्चेंदुकु जीवीएमसी प्रणालिकलु सिद्धं चेसिंदी आकट्टुकुने ऐलैंड्स सैक्लिंग ट्राक्लतो पाटु वैफै स्पाट्लतो कूडिन प्रोजेक्टु पनुलु त्वरलो प्रारंभं कानुन्नायि విశాల విశాఖ నగర వీధులు ఏకపై అద్దంలా మెరవనున్నాయి తళుక్కు మణేలా వీధులని తీర్చిదిద్దనున్నారు 96 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ రెండు ప్రాజెక్టుల పనులను రెండు సంస్థలకు అప్పగించారు 11.6 కిలోమీటర్ల పరిధి ప్రాజెక్టు పనులను షాపూర్జీ షల్లాన్జీ సంస్థలకు అప్పగించగా రెండో ప్రాజెక్టు పనులను మారుతి కన్స్ట్రక్షన్ సంస్థకు అప్పగించారు ఈ రెండు ప్రాజెక్టుల కింద నగరంలోని 20 రహదారులను స్మార్ట్ విధాలుగా అభివృద్ధి చేయనున్నారు షాపూర్జీ షల్లాన్జీ సంస్థ ఇప్పటికే పాండురంగాపురం ప్రాంతంలో స్మార్ట్ సిటీ స్ట్రీట్ అభివృద్ధి పనులను చేపట్టింది లాక్డౌన్ మొదలవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి పైగా విశాలమైన రహదారి ఇరుకుగా మారిపోతుందంటూ విమర్శలు రావడంతో స్మార్ట్ స్ట్రీట్స్ డిజైన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు సిరిపురం జంక్షన్ నుండి కురుపం సర్కిల్ వరకు ఆర్కే బీచ్ నుండి వరుణ్ జంక్షన్ వరకు నౌరోజీ రోడ్ నుండి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు ఈస్ట్ పాయింట్ కాలనీ నుండి డిఫెన్స్ క్వార్టర్స్ వరకు 11.6 కిలోమీటర్ల మేర మొత్తం 6 స్మార్ట్ స్ట్రీట్స్ ను అభివృద్ధి చేయనున్నారు అదే విధంగా మార్తి కన్స్ట్రక్షన్ సంస్థ మొత్తం 6 కిలోమీటర్ల మేర స్మార్ట్ రహదారుల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది స్మార్ట్ వీధుల్ని రహదారులకు ఇరువైపులా 6.4 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి పరచనున్నారు రోడ్డుకి ఇరువైపులా సైకిల్ ట్రాక్లు వాకింగ్ ట్రాక్లు వేరువేరుగా ఏర్పాటు చేస్తారు పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కానుంది రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్లలో బఫర్ ప్రాంతాల్లో పచ్చదనం పరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు అక్కడక్కడ వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టుల పనులను త్వరితగతిన చేపట్టి రహదారి ప్రమాదాలకు చెక్ చెప్పాలని నగరవాసులు కోరుతున్నారు ఈరోజు విశాఖపట్నంలో స్మార్ట్ స్ట్రీట్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్న దాన్ని విశాఖ ప్రజల తరపున ఆహ్వానిస్తున్నాం కానీ మీరు డిపిఆర్లు తయారు చేసి ఇవన్నీ తయారు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే రోడ్ల మీద రాంగ్ పార్కింగ్ గానీ ఈ డ్రైనేజీలు గానీ అలాగే సైకిల్ ట్రాక్లు గానీ వీటన్నిటి వల్ల ప్రజలందరికీ ఉపయోగపడి ఆరోగ్యాలు బాగుండాలంటే డ్రైన్స్ బాగుండాలి ఇవన్నీ స్మార్ట్ స్ట్రీట్ వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది విశాఖ సిటీ చాలా అందంగా తయారవుతుంది కనుక దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం కానీ దీన్ని వెంటనే మీరు ఇంప్లిమెంట్ చేసి దీన్ని డిపిఆర్లన్నీ కూడా అమలు చేయాలని మీ అందరికీ మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను నవ్వులే పువ్వులయ్యాయి తెగడిన నోళ్లే పొగుడుతున్నాయి తొలుత చేతకరించిన వారే ఇప్పుడు స్వాగతిస్తున్నారు ఈ ఉద్యోగం అవసరమా అనుకున్న వారే ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు విపక్షాలు సైతం వారి సేవలను ప్రస్తుతిస్తున్నాయి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై యాక్ట్ కథనం
జగన్ సర్కార్ గత ఏడాది ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ వ్యవస్థ ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. ఆరంభంలో అనుమానాలు వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు ఈ వ్యవస్థ పనితీరుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఏడాది కాకముందే ఈ వ్యవస్థకు ఇంతటి గుర్తింపు రావడానికి కరోనా దోహదపడిందంటే అతిశయోక్తి కాదు. కరోనా వైరస్ కట్టడికి స్టే హోమ్ బీ సేఫ్ పేరిట ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వైరస్కు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి వీరు అందించిన సేవలు అనన్య సామాన్యం. గడప గడపకు వెళ్లి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూనే సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల కృషి ప్రశంసనీయం. మొదట్లో అంతగా ఆదరించని జనాలు ఇప్పుడు వీరి సేవలను కొనియాడుతున్నారు. ఒకప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చినా పొందలేని ప్రయోజనాలను వాలంటీర్ల ద్వారా పొందుతున్నట్లు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము బయటికి వెళ్ళి చేసుకునే కొన్ని కొన్ని పనులు కూడా మాకు ఇప్పుడు వాలంటీర్ల ద్వారా అవుతున్నాయండి. ఏదైనా సరే మా ఇంటి వద్దకే వస్తున్నాయి. మేము వెళ్ళి చేయించుకోవాల్సిన మీ సేవకి మున్సిపల్ ఆఫీసులకి ఎక్కడెక్కడికో తిరిగి చేయాల్సిన పనులు కానీ అన్నీ మాకు వాలంటీర్లు మా దగ్గరుండి చేయిస్తున్నారు. అలాగే మాకు రేషన్ కార్డులు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన రైస్ కార్డులు కానీ హెల్త్ కార్డులు కానీ అన్నీ మా ఇంటికే వస్తున్నాయి. కేవైసీలకు కూడా మేము ఈ సేవల లైన్లో నిలబడి చేయించుకోవాల్సిన కేవైసీలు కూడా ఈరోజు మా ఇంటి వద్దకే వచ్చి మాకు అన్నీ చేసి మా కోవిడ్ యాప్లని తర్వాత ఆరోగ్య సేతు అని ఇలా మాకు చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఎలా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇంట్లో మీరు ఎలా పరిసరాలు ఎలా ఉంచుకోవాలి అన్నీ కూడా మాకు వాలంటరీలో వచ్చి మాకు సజెషన్ ఇస్తున్నారండి. ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నా ఏ ఉన్నా సరే వాళ్ళే ఏఎన్ఎంల కంప్లైంట్లు ఇవ్వడం కానీ మాకు పరిసరాలు చుట్టుపక్కల ఎలా ఉంచుకోవాలి అన్నీ కూడా మాకు బాగా సజెషన్స్ ఇస్తున్నారండి. వాలంటరీలు వచ్చాక మేము చేసుకునే పనులు కూడా మాకు చాలా వరకు తగ్గాయి. గవర్నమెంట్ మాకు చాలా హెల్ప్ చేసింది. వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువైంది. గతేడాది వరకు ఏ ధృవీకరణ పత్రం పొందాలన్నా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. దళారుల చేతుల్లో నలిగిపోయేవారు. ఇన్ని పాట్లు పడ్డాక కూడా పనవుతుందనే నమ్మకం ఉండేది కాదు. వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకొచ్చాక ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు చేరువయ్యాయి. ధృవీకరణ పత్రాలు, కేవైసీ, పింఛన్లు, ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, ఇలా అన్ని సేవలు వాలంటీర్ వ్యవస్థతో ప్రజల ముంగిటికు చేరాయి. మొదట్లో వాలంటీర్లంటే జనాల్లో చిన్నచూపు ఉండేది. వాలంటీర్లు కూడా తమకి ఉద్యోగం అవసరమా అనే నిర్వేదంలోనూ ఉండేవారు. కరోనా కష్టకాలంలో తమ సేవలకు సంతృప్తి చెందిన ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో విధి నిర్వహణను ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ వాలంటరీ జాబ్ వచ్చేటప్పుడు చాలా మంది హేళన చేసేవారు, ప్రజలు కూడా సపోర్ట్ చేసేవారు కాదు, చాలా సఫర్ అయ్యేవాళ్ళం. కానీ తర్వాత ఎప్పుడైతే అమ్మఒడి స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి వాలంటరీ వ్యవస్థ అనేది ఏంటనేది ప్రజలకు అర్థమైంది. నెక్స్ట్ ప్రతిసారి కూడా మేము మంత్లీ మంత్లీ పెన్షన్స్ అందించడం ఏంటి, రేషన్ గురించి ఇన్ఫామ్ చేయడం ఏంటి, మిగతా అన్ని సర్వీసులు కూడా మేము చేస్తుండడం వల్ల ప్రజల్లో మాకు ఆదరణ పెరిగింది. అందులోని ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కోవిడ్-19 సర్వీసెస్కి మేము వెళ్ళేటప్పుడు ఆ సర్వే చేస్తున్నటప్పటి నుంచి ప్రాణాలు తీసి ప్రతి ఒక్క వాలంటరీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య విషయాలు ఏంటి, పర్సనల్ విషయాలు ఏంటి ప్రతిదీ తెలుసుకోవడం వలన ఇంకా అందరికీ మేము ఇంటింటికి కూడా మంచి సదుపాయాలు అందించడం వల్ల మాకు ఇప్పుడు చాలా బాగుంది. మేము కూడా చాలా సాటిస్ఫై అయ్యాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు వాలంటరీగా చేస్తుండడం చేసేదానికి. ఇంతకు ముందంటే ఏంటి బాబు ఇలా జనాలు ఎవరైనా కూడా చాలా హేళన చేసేవారు అని చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ఏవీ లేవు. ప్రజల్లో కూడా మా అందరికీ ఆదరణ పెరగడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నగర బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రం ఏడాది పాలన అభివృద్ధిపై పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ కరపత్రాన్ని బీజేపీ నగర కార్యాలయంలో ఎమ్మెల్సీ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ ఏడాది పాలన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జనజాగరణ అభియాన్ పేరిట కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. త్వరలో బీజేపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో ఏ అంశాలైతే ప్రజలకి ఇవ్వడం జరిగిందో వాటి వివరాలు ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవటం జరుగుతుంది. అయితే ప్రజలకు ఇచ్చే క్రమంలో కోవిడ్ నేపథ్యంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా కార్యకర్తలు పాటించే విధంగా,
ఇద్దరిద్దరు చొప్పునే ఈ యొక్క పాంప్లెట్ వితరణ జరుగుతుంది. ఎవరు కూడా గుంపులు గుంపులుగా వెళ్ళకుండా ప్రయత్నం చేయటం, అలాగే తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్స్ అన్నీ కూడా వాడి ఆ విధంగానే సమదూరం పాటించి ప్రజల దగ్గర తీసుకెళ్ళి అలాగే వాళ్ళు కూడా వివరాలు తీసుకుంటాం. ఏవైనా గ్రీవెన్సెస్ ఇవన్నీ ప్రజల దగ్గర ఉండే గ్రీవెన్సెస్ కూడా వాళ్ళ దగ్గర సమస్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం. జూన్ 30వ తారీఖు వరకు ఈ విధంగా మేము ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. అలాగే అందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తన బూత్లో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ఆయన బూత్తో సహా అందరూ ఆ విధంగా వాళ్ళ బూత్లో కూడా చేసే విధంగా ప్రయత్నం, ఆ విధంగా ప్రచారం చేసే విధంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దీంట్లో ఆత్మనిర్భర్ భారత్ సంబంధించిన ప్రధాన అంశం ఏదైతే ఉందో, ముఖ్యంగా వలస కార్మికులు ఎవరైతే తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఉపాధి పైన ఏదైతే చాలా భయంకరమైన పరిస్థితి ఉందో దాని నుంచి బయటపడడానికి ఆ ప్రాంతంలో వాళ్ళకి ఏదైతే ఆధార్ ఇంకో ప్రాంతంలోనే వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్తే ఆ దాని ఆధారంగా చేసుకొని జాబ్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి, ఎవరైతే ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించిన మిగతా అనేక రకాల వెసులుబాట్లు ఇస్తూ వాళ్ళకి ఆధార్ కార్డు ఇంకో ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళని చెప్పి తెలియజేస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే విధంగా 10,000 రూపాయలు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాన్ని జగనన్న తోడు అని చెప్పి పేరు పెట్టారు, ఆ విధమైన వెసులుబాటు కల్పించి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు అంటే స్ట్రీట్ వెండర్స్ సంబంధించిన ఏదైనా వ్యాపారం చేయడానికి అవకాశం కల్పించే విధంగా అవకాశం కల్పించమన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా జగన్ సర్కార్ అవినీతి పరుల భారతం పడుతుందని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు తెలిపారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి జగన్ అవినీతి పరులపై యుద్దం ప్రకటిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వెనుక చంద్రబాబు, తనేడు లోకేష్ హస్తం ఉందని విమర్శించారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. అందుకే ప్రస్తుత పరిణామాలు చూసి చంద్రబాబులో భయం మొదలైందన్నారు. అవినీతి అక్రమాలపై జగన్ సర్కార్ది పోరాటమే తప్ప కక్ష సాధింపు ఏమీ లేదని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టును బీసీలతో ముడిపెట్టడం టీడీపీ కుటిల రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అవినీతి పరులు బతికి బట్టకట్టలేరని ఉద్ఘాటించారు. ఉద్యోగస్తులు నెలవారీగా వారి జీతాల నుంచి ఈఎస్ఐ నిమిత్తం చెల్లించినటువంటి డబ్బు, ఇది ప్రజల డబ్బు, ఉద్యోగుల డబ్బు. ఆ డబ్బుని సద్వినియోగం చేయకుండా, వారికి సరైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించకుండా ఆ ధనాన్ని అంతటినీ కూడా తన స్వార్థానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తన మంత్రుల ద్వారాగా అధికారుల ద్వారాగా చేయించడం అనేటువంటిది జరిగింది. ఈ డైరెక్టర్ కూడా ఏసీ రూమ్ ముందు ప్రకటన చేశారు, నేను చెప్పానండి కానీ మంత్రి గారు వినలేదు, తాను చెప్పినట్టుగా చేయమని అన్నారు, రాతపూర్వకంగా ఉత్తరం కూడా ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. 3 ఉత్తరాలు ఇచ్చారు. మంత్రులకి ఇందులో ప్రమేయం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమండి ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారా చంద్రబాబు గారు? అంటే మంత్రులకు ప్రమేయం లేకపోతే ముఖ్యమంత్రి ప్రమేయం ఉందా? అదేనా చెప్పండి, మీ యాక్సెప్టెన్స్ కూడా అవసరం. మంత్రులు ప్రమేయం లేదు అన్నప్పుడు మంత్రులు ఉత్తరాలు ఎందుకు ఇచ్చారు? ఆయన 3 ఉత్తరాలు ఇచ్చారు. 3 ఉత్తరాల్లో స్పష్టంగా ఫలానా వారికి నామినేషన్ మీద ఈ వర్క్స్ ఎంటర్ చేయడానికి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది అని ఏసీబీ వారే తమ రిమాండ్ రిపోర్ట్లో రాయడం అనేటువంటిది జరిగింది. ఎవరూ కూడా కక్ష సాధింపు చర్యలు మేము చేసేటువంటి పరిస్థితి లేదు. కక్ష సాధింపు ఉంటే ఎవరెవరి మీదో చేయొచ్చు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు జయం ఒకటే, అవినీతిని ప్రోత్సహించకూడదు, అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తాను అని ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఇవాళ అవినీతి మీద, అవినీతి చేసిన వారు ఎటువంటి వారైనా వారి మీద చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియకు అధికారులకు అధికారం ఇస్తూ ఫ్రీడమ్ ఇస్తూ ఆ ప్రక్రియను కొనసాగించండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ప్రసాదాలు ప్రియంగా మారాయి. స్వామివారి పులిహోర, లడ్డూ ప్రసాదాల ధరలను దేవస్థానం పెంచింది. పెంచిన ధరలను తక్షణం అమల్లోకి తెచ్చింది. కరోనా లాక్డౌన్ కారణంగా 2.5 నెలల పాటు మూతపడిన దేవాలయం భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఆలయాల పునః ప్రారంభమైన నేపథ్యంలో ఆదాయ సముపార్జనకు ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి పులిహోర, లడ్డూ ప్రసాదాల ధరలు పెరిగాయి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన సింహాద్రి అప్పన్న ఆలయం లాక్డౌన్ సడలింపులతో మళ్లీ భక్తుల దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో
ఆదాయ సముపార్జనకు ఆలయ కమిటీ నూతన నిర్ణయాన్ని అమల్లోనికి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా స్వామివారి ప్రసాదాల ధరలు పెంచింది. నిన్నటి వరకు 200 గ్రాముల పులిహోర ప్యాకెట్ 8 రూపాయలుగా ఉండేది. 2 రూపాయలు పెంచి అది ఇప్పుడు 10 రూపాయలుగా చేశారు. అలాగే 80 గ్రాముల లడ్డూ ధర 10 రూపాయల నుండి 15 రూపాయలకు పెంచారు. ప్రసాదాల ధరల పెంపు ఏడాది కాలంగా నలుగుతున్నప్పటికీ నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన దర్భమ్ముళ్ళ బ్రహ్మరాంబ ధర్మకర్తల మండలితో చర్చించి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ధరలను పెంచారు. ప్రస్తుతం రోజుకు పరిమితంగా 300 మంది భక్తులకు సింహాద్రి అప్పన్న దర్శనాలు కల్పిస్తున్న అధికారులు ప్రసాద విక్రయాలను ముమ్మరం చేశారు. జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిరాటంకంగా కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. గత నెలాఖరు వరకు 112 కేసులు నమోదు కాగా ఈ నెలలో కేవలం 13 రోజుల్లో 146 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా మరో 6 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. తాజాగా మరో 6 మంది వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ దూకుడు జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది. నిర్లక్ష్యం ప్రదర్శించే వారి పని పడుతోంది. పడగ విప్పి బుసలు కొడుతూ పలువురిని కాటేస్తోంది. కేవలం 13 రోజుల్లో 146 కేసులు నమోదు చేసుకుని తనకు తిరిగే లేదని నిరూపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్క లాక్డౌన్ను కొనసాగిస్తూనే మరోపక్క దాదాపు పూర్తి స్థాయి సడలింపులు ఇవ్వడంతో అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు విడిచి ఇష్టారాజ్యంగా బయట సంచరిస్తున్నారు. నిబంధనలను అతిక్రమిస్తుండటంతో కరోనా కోరలు చాస్తోంది. స్థానిక కాంట్రాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు, ప్రవాసాంధ్రులు, ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 6 మందికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 258కి చేరింది. అనకాపల్లిలో మరొకరికి పాజిటివ్గా వచ్చింది. దీంతో అక్కడి బాధితుల సంఖ్య 39కి చేరింది. ఇదిలా ఉండగా ఎండాడ జాతీయ రహదారి పక్కన పింగాణి వస్తువులు విక్రయించే వ్యక్తి, శ్రీహరిపురం ఇందిరా కాలనీకి చెందిన హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికుడు, కూరమన్నపాలెం భరత్నగర్కు చెందిన ఓ మహిళ, టౌన్ హాల్ రోడ్డు గాజుల వీధికి చెందిన ఓ యువతి వైరస్ బారిన పడ్డారు. 4వ విడత లాక్డౌన్ నుంచి నిబంధనలను సడలిస్తూ వస్తుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు రావడం, ఒక్కటొక్కటిగా వ్యాపార సముదాయాలు తెరుచుకోవడం, పెరిగిన జనసంచారం, స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా వైరస్ విశృంఖలంగా విజృంభిస్తోంది. కరోనా సోకిన వారిని ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. వారిని కూడా క్వారంటైన్లకు తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అలాగే ప్రభావిత ప్రాంతాలను అష్ట దిగ్బంధనం చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి, అలాగే వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలను చేపడుతున్నారు. ప్రమాదకర ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను జనావాసాల నుంచి తరలించాలని బాధిత గ్రామ ప్రజలు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్కు వినతి పత్రం అందజేశారు. పరిశ్రమ కాలుష్యం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాధవ్కు వివరించారు. ఈ సందర్భంగా మాధవ్ కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హై లెవెల్ మెడికల్ టీమ్ వచ్చి, ఎయిమ్స్ సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీ వచ్చి అందరి విక్టిమ్స్ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయడంతో పాటు వీళ్ళందరికీ లైఫ్ టైం మెడికల్ కార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఎల్జీ పాలిమర్స్ సంబంధించి ఏదైతే వాళ్ళు షిఫ్ట్ చేయాలంటారో మేము ఎల్జీ పాలిమర్స్ అక్కడ నడవకూడదని చెప్పి అడుగుతున్నాం. అయితే ఎల్జీ పాలిమర్స్ ఇతర వ్యవస్థలు ఏవైనా అక్కడ నడిపేటట్టు, ఏవైతే హానికారకం అలాగే పర్యావరణానికి నష్టం లేని ఏదైతే వ్యవస్థలోనే వాటిని నడిపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. అక్కడ ఈ నష్టపోయిన వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి అని చెప్పి అడుగుతున్నాం. అలాగే వీళ్ళు ఏదైతే అక్కడ గ్రౌండ్ వాటర్ సంబంధించిన ఏదైతే ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ దీన్ని కూడా జీవీఎంసీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏ రకంగా కూడా బోర్ నుంచి నీళ్లు తీసుకోకుండా వాటి నివారణ చర్యలు చేయాలని చెప్పి, ఏదైతే ఒక చిన్న వాటర్ గ్రిడ్ లాంటిది ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నీరు ఇచ్చేవారు, 24 గంటలు నీరు ఇచ్చేవారు, అదే వాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి. నేను నివాసం ఉంటున్నటువంటి గ్రామంలో గ్రౌండ్ వాటర్ తాలూకు పరిస్థితి ఎట్లా ఉంది అన్నది పత్రికకి తెలియజేయడం కోసం కూడా గ్రౌండ్ వాటర్ తేవడం జరిగింది. ఇది అండర్ గ్రౌండ్ వాటర్, మేము వాడే అంటే నిత్యావసరంగా తాగకపోయినా స్నానాలకు కానీ మిగతా కార్యక్రమాలు కానీ వాడే వాటర్ ఈ రకంగా ఉంది. అంటే మేము ఎట్లా అక్కడ బ్రతకాలి,
దీనికి అంతటికీ కారణం ఎల్జీ పార్మసీ కంపెనీ. ఆ కంపెనీ నుంచి వచ్చే విషవాయువు అటువంటి రసాయనాలు అటువంటి వాటి వల్ల గ్రౌండ్ పొల్యూట్ అయింది. అలాగే అక్కడ ఉన్న జీవరాశులు కానీ చెట్లు కానీ ఎన్నో రోజుల పెట్టంత పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ పరిస్థితుల్లో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అక్కడి నుంచి కంపెనీని లిఫ్ట్ చేయాలి. వేరే చోట ఎక్కడైనా జనావాసం లేని చోట కంపెనీ నిర్మాణం చేసుకుంటే మంచిది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని తెలుగుదేశం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ అనుచరులతో నడిపిస్తున్నారు తప్ప యువతకు ఉపాధి కల్పించిన దాఖలాలు లేవన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పేరు మార్చైనా కొనసాగించాలని డిమాండ్ చేస్తారు. పొడుగు బలహీన వర్గాల నాయకుడు టెక్కల్ నియోజక శాసనసభ్యులు అచ్చెన్నాయుడికి అరెస్ట్ని తెలుగుదేశం పార్టీ విద్యా విభాగం తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే నిన్న ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు కూడా పోలీసులు వినకుండా ఇష్టానుసారంగా ఆయనకి సర్జరీ అయ్యి 2 రోజులు చెప్పినప్పుడు కూడా తీసుకెళ్ళడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక ఎంక్వైరీ కానీ ఒక నోటీస్ కానీ ఏ విధంగా ఈరోజు ఏ ఇవ్వకుండా వెంటనే వచ్చి 15 సెకండ్లు అరెస్ట్ చేయడం అన్న చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా పోలీసులు ఈరోజు పోలీసులు ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు. ఆ రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న పోలీసులు ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు ప్రవర్తించడం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 62 సార్లు హైకోర్టు మొట్టిగా లేచింది. ఆ ఒక విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ఏదో అధికారంలో ఉన్నారు కదా అధికార పార్టీ వాళ్ళు చెప్పిందల్లా చేసుకుని పోదాం అనుకుంటే కనుక రానున్న రోజుల్లో మీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు ఒక అధికారంలో మీరు ఒక అధికారిగా ఉన్న సమయంలో అనేక పార్టీలు అనేకసార్లు అధికారంలో వస్తాయి. అధికారంలో వచ్చి ఎప్పటికీ శాస్త్రం కాదు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు అధికారులు అధికారికంగా వ్యవహరించండి అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కరోనా వ్యాప్తికి మద్యం దుకాణాలు తెరవడమే కారణమని బీజేపీ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా అస్తవ్యస్తంగా ఉందని దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా మేము మొన్న రోజునాడు శాండ్ పాలసీ విధానం బాగోలేదు అని చెప్పి శాండ్ రీచెస్కి వెళ్ళటం జరిగింది. అక్కడ శాండ్ ఉంటుంది కానీ ప్రజలకి అందటం లేదు. గనుల శాఖ మంత్రివర్యులు కానీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే ఎవరైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి బల్క్ క్వాంటిటీ శాండ్ బుకింగ్ విధానం లేదు. జాయింట్ కలెక్టర్స్కి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రావటం లేదు. దాని ద్వారా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. అట్లాగే వైన్ షాప్స్ విషయానికి వస్తే ఎక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు, ఎక్కడా కూడా లేదు. ఏ వైన్ షాప్ దగ్గర కూడా లేనటువంటి కారణంతో కరోనా పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు. వైన్ షాప్స్లో మాత్రము ఆ ఏయో కొత్త కొత్త బ్రాండ్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ బ్రాండ్స్ పుట్టుకునే వచ్చినాయి. ఈ బ్రాండ్ రేటు విపరీతమైన రేటు. పోనీ ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రంలో ఈ రేటు ఎంత ఉందని తెలుసుకుందామంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బ్రాండ్ దొరకదు. ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బ్రాండ్స్ మాత్రము ఇవన్నీ స్పెషల్లీ మేడ్. పెందుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే అదీ ప్రాజ్ శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా పెందుర్తి మండలం చిన్నముషిడివాడ శ్రీ సాయినగర్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్, నూతనంగా నిర్మించనున్న ఆలయ శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం పలు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత పర్యటనలో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించిన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 6 జెడ్సీ వెంకట్రావు, ఏసీపీ భాస్కర్, స్థానిక వైకాపా నాయకులు ముమ్మన దేవుడు, గంట్ల వెంకట లీలావతి తదితరులు పాల్గొన్నారు. వార్డులో శ్రీ సాయినగర్ కాలనీని వాళ్ళు సందర్శించడం జరిగింది. మరి ఏదైతే
ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ను కూడా మరి ఏర్పాటు చేయడం దాన్ని వాళ్ళు ప్రారంభించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కాస్త అస్తవ్యస్తంగా ఉంది అదన్నీ కూడా మెరుగుపరచాలి అని చెప్పి అన్న దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా. అదేవిధంగా అయితే వాటర్ కనెక్షన్స్ అనేటువంటివి ఇంకా కొంతవరకు హౌస్ హోల్డ్స్కి రావాలి అని చెప్పి అడిగారు. దానికి కూడా మరి గౌరవ అధికారులందరికీ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. త్వరితగతిన వాటన్నింటి కూడా ఎస్టిమేట్స్ తయారు చేసి వీలైనంత తొందరలోనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రజలందరినీ కూడా మేము ఒకటి కోరుతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు ఇది కరోనా సమయం, రోజు రోజుకి కూడా కేసులు పెరుగుతున్నాయి. మన నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఈ పెందుర్తి సుజాతనగర్ ప్రాంతాల్లో కూడా కేసులు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ మరింత అప్రమత్తంగా ఉండాలి. భౌతిక దూరాన్ని అందరూ కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వీలైనంత తొందరగానే ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. పుట్టినరోజంటే కేకులు కట్ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం కాదు, అందరికీ సాయపడే పనులు చేయమనే సందేశాన్నిస్తూ నగరానికి చెందిన యువత అన్నార్థులకు భోజన పంపిణీ నిర్వహించారు. తన తల్లి ఆళ్ల నాగమణి జన్మదినాన్ని పురస్కరించుకుని తనయుడు చంద్రపణిశంకర్ ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేశారు. గాజువాక జంక్షన్ నుండి సింధియా జంక్షన్ వరకు గల పేదలు అన్నార్థులకు మిత్రుల సహకారంతో భోజన పంపిణీ నిర్వహించారు. సో నేను గాజువాకలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 81 డేస్ అవుతుంది. సో ఈ కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో, రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఫుడ్ ఎవరికైతే అందట్లేదో వాళ్ళందరికీ మా ఇంటి దగ్గరే ఫుడ్ కుక్ చేసి డైరెక్ట్గా వీళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం అవుతుంది. సో గాజువాక టు సిండియా వరకు కూడా మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, స్పాన్సర్స్కి, డోనర్స్కి అందరికీ థ్యాంక్ యూ. సో అండ్ ఎలాగే ఈ రోజు మాది 81 డే ఫుడ్ డిస్ట్రిబ్యూషను. సో దీనికి ఆళ్ళ చంద్రపాణి గారి వాళ్ళ మదర్ బర్త్డే సందర్భంగా మాకు ఈరోజు ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. సో నాగమణి గారు హ్యాపీ బర్త్డే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫుడ్ డొనేటింగ్. అండ్ సో ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నమ్మి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండ్ మా టీమ్ ఎస్పెషల్లీ. సో చందు థ్యాంక్ యూ సో మచ్ అక్కైపాలెం సంగమాఫీస్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ అంతర్గత వివాదం ముదిరి పాకాన పడుతోంది. సేవాసంఘం అధ్యక్షుడు రాజగిరి అప్పలరాజు, అతని సతీమణి, కోశాధికారి లక్ష్మిలు కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సంఘం అధ్యక్షులు రాజగిరి అప్పలరాజు మీడియా ఎదుట వాపోయారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయ ఆదాయాన్ని ఏ విధంగా స్వాహా చేస్తున్నది మీడియాకు వివరించారు. ఏకపక్షంగా కమిటీ సభ్యులపైన వేధింపులకు తెగబడుతున్నారని, వీరి అక్రమాలపై ఇప్పటికే 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మంచిగా అకౌంట్ లెక్కలు అప్పచెప్తే సరే సరే, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మేము కరోనా సందర్భంగా మేము ఏంటంటే పేద ప్రజలకి కొద్దిగా సేవా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి టిఫిన్లు కానీ పాలు కానీ అలాగ ఇద్దాం అనుకుని మేము అనుకున్నామండి. అనుకున్న టైంలోని వీరు ఏం చేశారంటే వీరికి డబ్బులు ఆడడం, క్యాషియర్కి డబ్బులు ఆడడం జరిగింది. ఈ రికార్డ్స్ చూస్తే మాకు అమౌంట్లు తక్కువ కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాలు 2004 నుంచి కూడా వాళ్ళే కూడా ఒక రాజగిరి అప్పలరాజు, సన్ ఆఫ్ సింహాచలం, వాళ్ళ భార్య రాజగిరి లక్ష్మి గారు, వీళ్ళిద్దరూ కూడా ఆయన ఒకసారి ధర్మకర్త అని చెప్పుకుంటాడు, ఆయన ఒకసారి ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు, ఒకసారి చైర్మన్ అని చెప్పుకుంటాడు. ఈయన ఏంటంటే ఇష్టారాజ్యంగా గుళ్ళోకి వచ్చిన భక్తులందరినీ కూడా దుర్భాషలు ఆడతాడు. అలాగే గుడిలో దండం పెట్టుకోవడానికండి 15 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటాడండి. కమిటీ వారు అందరం కూడా మేము చాలాసార్లు ఖండించాము, దానికి అంగీకరించలేదు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మాకైతే సహకరించుకున్న బహిరంగ ప్రకటనలు ఇస్తున్నాడు. దీని మీద మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కౌంటర్ ఫైల్ అనేది ఉండదండి. మాకు కౌంటర్ ఫైల్ ఇవ్వట్లేదు, లెక్కలు చెప్పట్లేదు, రికార్డ్స్ ఇవ్వట్లేదు. గుడిలోని ఆంజనేయ స్వామికి బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉన్నది, ఆభరణాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎంత సొమ్ము వస్తున్నది అనేది ఇప్పటి వరకు మాకు రికార్డ్స్ లేవండి. బ్యాంక్ అకౌంట్లో మాత్రం మా పేర్లు ఉంటాయి, కానీ ట్రాన్జాక్షన్ మాత్రం ఇద్దరు భార్యాభర్తలే చేస్తున్నారు.
స్థానిక 65 వార్డు జనసేన బీజేపీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి రత్న ఆధ్వర్యంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు పరిధి సంజీవ కాలనీలో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్ అభ్యర్థులు దల్లి గోవింద్ రెడ్డి, ధర్మాల పైడి రాజారెడ్డి, ముమ్మన మురళి, ములకలపల్లి ప్రకాష్, గాజువాక జనసేన సీనియర్ నాయకులు గుంటూరు మూర్తి, ఢిల్లీశ్వరరావు, ఉంగరాల శ్రీను, మధ్య వినోద్ తదితరులు పాల్గొన్నారు. మా రాజకీయ గురువు అయినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ కోన్ తాతారావు గారు జన్మదిన వేడుకలు మేము ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సమస్యమైన పోరాడి మా వెంటుండి ప్రతి దానికి స్పందించి అలాగే మాకు ఒక భరోసా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు వృద్ధులకి ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ నా తరపున నా వార్డు ప్రజల తరపున శ్రీ కోన్ తాతారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిపక్ష టీడీపీ నేరస్థులకు కులాన్ని ఆపాదించి ఆయా వర్గాలను అవమానపరుస్తోందని వైసీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారావు మండిపడ్డారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎన్నో స్కాములు జరిగాయని, వాటిలో ఈఎస్ఐ స్కామ్ ఒకటని గుర్తు చేశారు. ఈ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును బీసీతో ముడిపెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అసలు బీసీలకు నేరాలకు సంబంధమేమిటని నిలదీశారు. తప్పు చేసేవారికి శిక్ష పడాల్సిందేనని, అచ్చెన్నాయుడుకు అదే జరిగిందని తెలిపారు. సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ నాయకులు జి సుబ్బారావు, ఎన్ కృష్ణ, వి చిన్నారావులు పాల్గొన్నారు. ఎంతో దళిత పేద వర్గాలు, బీసీ కులాలు, అల్పాదాయ వర్గాలు ప్రజలందరూ కూడా మోసం చేసి, మరి ఈ మధ్య మాజీ మంత్రివర్యులు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు మరి సుమారు 150 కోట్లు స్కామ్ చేసి సహాయం చేసినట్టు మరి ఏసీపీ వర్గాలన్నీ కూడా మరి అధికారికంగా ప్రకటించి మరి దానిమీద చర్య తీసుకోవడానికి మరి ఆ మితంగా అతను ఏం చేశారంటే అతనే కాకుండా మరి దాంట్లో ఎవరైతే ఈ 150 స్కామ్ కోట్ల స్కామ్ జరిగిందో వారందరూ కూడా అరెస్టేషన్ చేయడం జరిగింది. దానికి మరి 40 ఏళ్ళు అనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బీసీలకు అన్యాయం జరిగింది, ఇది బీసీల తాలూకా చాలా ఘోరమైన అని చెప్పేసి అంటున్నారు. కానీ యాక్చువల్గా 40-150 కోట్లు విషయం ఎక్కడ ప్రస్తావించకుండా, ఎక్కడ దొంగతనం జరిగిందో లేకపోతే ఎక్కడ స్కామ్ జరిగిందో దాని మీద మాట్లాడకుండా ఓన్లీ బీసీలకు అన్యాయం జరిగింది అంటారు. యాక్చువల్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇకపై మెరవనున్న పురవీధులు 96 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు పనులు. పటిష్టమైన వాలంటీరీ వ్యవస్థ, సేవలపై ప్రజలు సంతృప్తి. మోడీ ఏడాది పాలనపై విస్తృత ప్రచారం, పోస్టర్ను ఆవిష్కరించిన బీజేపీ నేతలు. అవినీతిపై జగన్ సర్కార్ది పోరాటమే కక్ష సాధింపు కాదు, అచ్చెన్నాయుడు అరెస్టుపై దాడి వీరభద్రరావు వ్యాఖ్య. ఇకపై అప్పన్న ప్రసాదం ప్రియం, పెరిగిన లడ్డూ పులిహోర ధరలు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.